హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు నేను ముల్లంగి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ఇంట్లో దీన్ని ట్రై చేయండి. వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముల్లంగిని బాగా కడిగి పైనుండే తొక్కనంతా తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో మనం తరిగిన ముల్లంగి వేసుకోవాలి. దాన్ని ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో వన్ ఆనియన్, త్రీ గ్రీన్ చిల్లీస్, త్రీ రెడ్ చిల్లీస్, ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ రెడ్ చిల్లీ దాన్ని మిక్సీలో వేసుకోవాలి. దాన్ని ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి. అందులో మనం ఫ్రై చేసుకున్న ముల్లంగిని కూడా వేసుకోవాలి. దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అందులో చింతపండు కూడా వేసుకోవాలి, నానబెట్టుకున్న చింతపండు. గార్లిక్ కూడా వేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, టర్మరిక్ వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, కరివేపాకు, రెడ్ చిల్లీ, ఇంగువ, కలుపుకోవాలి. అందులో మనం గ్రైండ్ చేసుకున్న ముల్లంగి పచ్చడిని వేసుకోవాలి. అంతేనండి, టేస్టీ టేస్టీ ముల్లంగి పచ్చడి రెడీ. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేస్తాను. వావ్, సూపర్గా ఉందండి టేస్ట్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.